హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు భాష నేర్పించడానికి ఆసక్తిగల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో అవ్వండి సో మనకి ఎంతోసియాస్టిక్ అనే కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే తెలుగు టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్లీ పోస్ట్ చేశారు సెప్టెంబర్ ట్వంటీ 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 త్రీ అంటే వెరీ రీసెంట్లీ పోస్ట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే చేయండి ఇవన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి సెలెక్టెడ్ పీపుల్ అందరూ కూడా చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ అయినప్పటికీ కూడా డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మాత్రమే మీకు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే పెడతాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాబ్ డిస్క్రిప్షన్లో భాగంగా దిస్ ఇస్ ఏ రిమోట్ పొజిషన్ అనేసి ఇచ్చారు సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా సో మీరు ఎక్కడికి కూడా ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన పని అయితే లేదు సో మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఈ యొక్క వర్క్ అనేది చేసుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఎవరైతే తెలుగు టీచర్కి సంబంధించినటువంటి పొజిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇదొకటి చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎవరైతే కొంతమంది పిల్లలు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి తెలుగు రాయడం రాదు కొంతమందికి ఏంటంటే తెలుగు చదవడం రాదు కొంతమందికి మాట్లాడడం కూడా రాదు ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కానీ పీపుల్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అనేది మీరు అర్థమయ్యే విధంగా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలిగి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకి వీఆర్ సీకింగ్ ఏ క్వాలిఫైడ్ అండ్ ఎంతోసియాస్టిక్ తెలుగు టీచర్ టు జాయిన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ తెలుగు టీచర్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ అండ్ డెలివరింగ్ ఎంగేజింగ్ తెలుగు లాంగ్వేజ్ లెసన్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో వీళ్ళకి సంబంధించి తెలుగు లెసన్స్ అనేవి చెప్పాల్సి ఉంటుంది అంటే తెలుగుకు సంబంధించినటువంటి భాషను అయితే మనం నేర్పించాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం క్వాలిఫికేషన్ చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం డిస్కస్ అయితే చేద్దాము సో మినిమం ఎవరైతే బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుందండి సో మీరు ఏ లెవెల్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఏదైనా పర్వాలేదు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి తెలుగు భాషపై ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో సో వాళ్ళైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈవెన్ మీరు బిఏ తెలుగు కానీ బిఎస్సీ తెలుగు కానీ ఈ విధంగా చేసినా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు లేదంటే తెలుగు లిటరేచర్ సంబంధించి కానీ లేదంటే రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎవరైతే యొక్క క్వాలిఫికేషన్స్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా హైయర్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఫ్రెషర్ అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు కానీ నేటివ్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయి ఉండాలి అంటే మీ యొక్క మదర్ టంగ్ అనేది తెలుగు లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ కూడా మీకు అయితే ఉండాలి ఎందుకంటే నాన్ తెలుగు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి బేసిక్గా మీకు తెలుగుపై చిన్న కమాండ్ ఉన్నా కూడా సో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చారు గైస్ మరి దీనికి సంబంధించి మీకు బెనిఫిట్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీకు మంత్లీ థర్టీ థౌసండ్ రూపీస్ సాలరీ అయితే ఉంటుంది దీంతో పాటు ఇంకా మీకు సో వైఫై అలవెన్సెస్ మొబైల్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా పే చేస్తారు దీంతో పాటు ఇది కొత్త స్టార్టప్ కంపెనీ కాబట్టి కెరీర్ గ్రోత్ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కొత్త కొత్త స్కిల్స్ని కూడా మీకు అయితే నేర్పిస్తారు వీళ్ళు సో ఈ విధంగా మీకు మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే ప్లాన్ అండ్ డెలివర్ లెసన్స్ దట్ కవర్ తెలుగు లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ గ్రామర్ వొకాబులరీ ప్రొనన్సియేషన్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి మొత్తం అన్నీ కూడా మీరైతే కవర్ చేస్తూ వాళ్ళకైతే నేర్పించాల్సి అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ గ్రామర్ వొకాబులరీ ఇవన్నీ కూడా మీరైతే నేర్పించాల్సి ఉంటుంది ఈవెన్ ఈవెన్ కొంతమందికి ఏంటంటే చాలా వస్తుంది కానీ రాయడు రాదు సో వాళ్ళు కూడా మీరైతే నేర్పించాల్సి అయితే ఉంటుంది దీంతోపాటు అడాప్ట్ టీచింగ్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ డైవర్స్ లర్నర్ ఇంక్లూడింగ్ బిగినర్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ సో మీరు ఏంటంటే కనుక కొన్ని కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా తెలుగులో ఈ విధంగా మనం టీచ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి ఉంటుంది కదా సో అటువంటి టీచింగ్ మెథడ్స్ని కూడా మీరైతే ఉపయోగించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు క్రియేటివ్ సపోర్టివ్ అండ్ ఎంగేజింగ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ టు ఫెసిలిటేట్ లాంగ్వేజ్ ఎక్విజేషన్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో మీరు మంచిగా వాళ్ళకైతే నేర్పించాల్సి ఉంటుంది కరికులం డెవలప్మెంట్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనకి టీచింగ్ సంబంధించి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అలాగే రిసోర్సెస్ కొన్ని కొన్ని మనకి కొన్ని కొన్ని బుక్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకొని మంచిగా వాళ్ళకైతే నేర్పించాల్సి అయితే ఉంటుంది అప్పుడప్పుడు మీరు ఏంటంటే అసెస్మెంట్స్ కూడా డిజైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది స్టూడెంట్స్కి ఎంతవరకు అర్థమైంది ఏంటని చెప్పేసి మనం తెలుసుకోవాలి కాబట్టి పాటు కల్చరల్ కాంటాక్స్ ఇంక్లూడ్ ఇంక్ ఇంట్రడ్యూస్ స్టూడెంట్స్ టు Telugu culture, traditions and history. యాజ్ అ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లర్నింగ్ లాంగ్వేజ్ లర్నింగ్లో భాగంగా సో వాళ్ళకి తెలుగులో ఉన్నటువంటి కల్చర్ గురించి ట్రెడిషన్స్ గురించి కూడా మీరైతే సో వాళ్ళకి యాక్టివిటీస్ రూపంలో చేయించాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా చెప్తున్నారనమాట ఓవరాల్గా చెప్పాలంటే ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ కానీ పీపుల్ కానీ తెలుగు నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి మీరైతే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్లో ఉంటారు కదా సో వారిలో చాలామందికి తెలుగు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి ఉంటుంది ఇండియన్స్కి కానీ వాళ్ళ యొక్క పిల్లలకి ఏంటంటే తెలుగు అనేది సరిగా రాదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీరు ఆన్లైన్ త్రూగా మీరు తెలుగు అయితే నేర్పించాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తుంది ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది ఓకేనా సో వేరీ రీసెంట్లీ పోస్ట్ చేశారు కాబట్టి ఎప్పటి వరకు నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంటుందో మనమైతే చెప్పలేము కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చని ఓపెన్ చేసిన తర్వాత ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ అయితే కనబడుతుంది దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయడంతోనే మనకి జాబ్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుంది దాన్ని కూడా క్లియర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మిస్టరా మిస్సా అని చెప్పేసి పెట్టిన తర్వాత తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి వాట్సాప్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్ సో మీరు ఏంటంటే మీ రేటింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట సో మీ రేటింగ్ అనేది ఇచ్చుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ కంట్రీ పోస్టల్ కోడ్ అండ్ సిటీ మొత్తం అని కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు లేదంటే వాటిని స్కిప్ చేయండి మనకి మ్యాండేటర్ అయితే కాదు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి చూడండి ఇక్కడ మనకి బిఈబిఎస్సి ఎంఎస్ బీటెక్ అదర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ లేకపోతే కనుక అదర్స్ అని చెప్పేసి పెట్టేసేయండి సరిపోతుంది అనమాట కరెంట్లీ ఎంప్లాయిడ్ నో నెక్స్ట్ లాస్ట్ ఎంప్లాయ్మెంట్ డేట్ అయితే మనకి ఏమేమి అవసరం లేదు జస్ట్ మనకి స్టార్ గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఏమీ శాలరీ రావట్లేదు కాబట్టి సో మనం ఏంటంటే కరెంట్ శాలరీ టైప్ సో మీరు ఏంటంటే మంత్లీ అని చెప్పేసి పెట్టేసండి సరిపోతుంది కరెంట్ శాలరీ అంతా జీరో ఓకే ఇవన్నీ మనకు అవసరం లేదనమాట నెక్స్ట్ మీ యొక్క ఫోటో రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి శాలరీ స్లిప్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ అయితే కాదు సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చర్ కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత మనకి ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు కదా చూడండి ఇక మనకి లెవెల్ వన్ అనమాట ఇది ఇందులో మనకి జనరల్ క్వశ్చన్స్ అయినటువంటి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ ఏంటి మెంటల్ స్టాటిస్ఫాక్షన్ సంబంధించి అంశాలు ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట ఆ డీటెయిల్స్ అని కూడా మీరు ఆన్సర్ రూపంలో పెట్టండి తర్వాత బిహేవియర్ స్క్రీనింగ్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ వర్క్ అనేది కొంచెం టఫ్గా ఉంటే మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు అలాగే హౌ గుడ్ యు ఆర్ ఎట్ వాట్ యూ డూ సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి బేసిక్ క్వశ్చన్స్ అనమాట ఆర్ యూ ట్రయింగ్ ఫర్ ఎనీ అదర్ జాబ్స్ ఏమైనా జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు పాటు ఆల్టర్నేట్ జాబ్ ఆప్షన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ సంబంధించి మీరు కంపెనీకి ఎంత వాల్యూ ఇస్తారు అలాగే వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ పొజిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ని ఎందుకు వదిలేస్తున్నారు ఇవన్నీ కూడా బేసిక్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఈ బేసిక్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ పెట్టేసి కిందనే మనకి సబ్మిట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి చూడండి వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మనకంటూ ఒక క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది ఆ క్యాండిడేట్ ఐడి అనేది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో మీకు ఉపయోగపడుతుంది అనమాట యువర్ రెజ్యూమ్ అండ్ అప్లికేషన్ విల్ బీ రివ్యూడ్ ఇన్ డెప్త్ అండ్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్డ్ ద రైట్ ఫిట్ ఫర్ ద రిక్వైర్మెంట్ వీ విల్ రీచ్ అవుట్ టు యూ ఫర్ అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అనేసి ఇచ్చారు సో మీకు ఆన్లైన్లో కానీ ఆర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కానీ మీకు అయితే షెడ్యూల్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు వన్స్ మీరు లిస్ట్ అయినట్లయితే సో ఈ విధంగా అయితే మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కానీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఫర్దర్గా కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ